Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Dr. Pradeep garu, namaste. Namaste. Pradeep garu, తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేయస్కరం అంటారు. ఆ తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్నటువంటి ఈ వ్యత్యాసం ఏంటి సార్? అంటే డబ్బా పాల కంటే తల్లిపాలలో ఎటువంటి పోషకాలు అందే అవకాశం ఉంటుంది? మనం చూసుకునే కనుక తల్లిపాలు కంపేర్ చేస్తే డబ్బా పాలు కానీ ఆవు పాలకు కానీ తల్లిపాలు ఇస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అంటే ఏమి ఇన్ఫెక్షన్ అంటే తల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానీ గట్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇంకా అలర్జీస్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి తల్లిపాలు ఇస్తే. ఇంకా లాంగ్ టర్మ్లో చూసుకుంటే కనుక ఎవరైతే తల్లిపాలు తీసుకుంటారో బాగా వాళ్ళకి పెద్దాక కూడా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ హై బీపీ, అంటే బ్లడ్ ప్రెషర్ హై బీపీ, షుగర్ రావడం కానీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో ఏంటంటే ఉబ్బకాయం, అంటే ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఎవరైతే తల్లిపాలు తీసుకుంటారు. ఇవన్నీ బేబీకి ఒక తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ప్రయోజనాలు ఉంటాయి. ఒక ఏముంటాయంటే తనకి ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యి తల్లిపాలు ఇస్తారో వాళ్ళకి తర్వాత కూడా ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇంకా టైప్2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి తల్లి తర్వాత. ఓకే. ఇంకా తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలు, ఫస్ట్ అది ఆవు పాలు కానీ డబ్బా పాలు కంపేర్ చేసే చీప్, ధర తక్కువ, అసలు ధర దాని ప్రైజ్ అంటూ ఏముండదు. ఇప్పుడు ఆవుకి కొంతమందికి ఏం చేస్తారంటే పాలు ఎక్కువ రావడానికి కూడా కొన్ని ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటారు, అవి బిడ్డమైన ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అది ఖచ్చితంగా ఉంటుంది. అది దాంట్లో ఆవు పాలు ఎక్కువ రావడానికి ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్స్ ఇస్తారు, మామూలు హార్మోన్స్ ఇస్తారు, అవి ఖచ్చితంగా బిడ్డ మీద ప్రభావం ఉంటుంది. చిన్నపిల్లలు కాదు, అంటే అప్పుడే పుట్టిన పిల్లల మీద ప్రభావం ఉంటుంది, పెరుగుతున్న పిల్లలు కూడా ప్రభావం ఉంటూ ఉంటుంది. పెరుగుతున్న పిల్లల్లో మెయిన్గా వాళ్ళకి ఈ ఆవు పాలు ఇవ్వడం వల్ల ఎవరైతే హార్మోన్స్ ఇచ్చిన పాలు ఇవ్వడం వల్ల జల్దీ పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆడపిల్లలు. మగపిల్లలు కూడా ఎదుగుదలలో డిఫరెన్స్ ఉంటుంది ఎవరైతే, అంటే ఇది అంటే తల్లిపాలు తాగే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ డబ్బా పాలు లేదా ఆవు పాలు తాగే వారిలో అంటే ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే అసలు తల్లిపాలు తీసుకున్న పిల్లలు ఉత్సాహంగా ఉండే అవకాశం ఉందా, లేదంటే డబ్బా పాలు తీసుకున్నటువంటి పిల్లలు ఉత్సాహంగా యాక్టివ్గా ఉండే అవకాశం? చూసుకుంటే కనుక ఎవరైతే తల్లిపాలు తీసుకుంటారో వాళ్ళకే తర్వాత ఐక్యూ స్కోర్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ చేసుకుంటే. డబ్బా పాలు తీసుకునే వాళ్ళకి కంపేర్ చేసుకుంటే ఐక్యూ ఈ పిల్లల్లో ఎవరైతే తల్లిపాలు తీసుకుంటారో వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ హై ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కంపేర్ చేసుకుంటే. Okay, thank you so much.